ఎలా చేస్తే అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్. రిపోర్ట్ మీ చేతికి వస్తుంది కాబట్టి వన్ పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తప్పని ఎప్పుడు అనలేదు మేము. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ పంపించలేదు గవర్నమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ క్యాపిటల్ రీజియన్ గురించి ప్రాపర్ అకౌంట్స్ లేవు ఇంతవరకు, ఎంత ఖర్చు అయింది వగైరా వగైరా. అలాగా మెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఆర్ నాట్ గాన్. అలాగే ఈ రిపోర్ట్ని కూడా ఇది ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి మేము పంపిస్తాం కమిటీ తరఫున. అది 14 తరఫున మేము అందరం సంతకాలు చేసి వారు దీన్ని లీడ్ చేశారు కాబట్టి, అలాగే గోపాల్ గౌడ గారి ఇది తీసుకొని వారికి పిఎంఓ గారి ఆఫీస్ పంపిస్తాం. ఎందుకంటే ఇది ఈ దేశానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే పార్లమెంట్లో మాట ఇచ్చిన తర్వాత ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఇందాక మీరు అన్న మాటకి సార్ ఫణిగ మీ పేరు ఫణి గారు కదా, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా ఏ స్టేటస్ మీద మీరు ఇచ్చారని. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ విచ్ వే ఇట్ అట్రాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ కదా, అదే కదా మీరు అడుగుతుంది. ఓకే ఓకే ఓ వర్తిస్తుంది చెప్పడానికి. ఓకే ఓకే డిఫరెంట్ వేలో అడిగారా. ఓకే లేదు సార్ ఇలా పట్టుకుంటే వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఫోటో ఓకే ఓకే.